పార్వతీపురం మన్యం జిల్లా సాలూర్లో నూతనంగా నిర్మిస్తున్న ఒక 100 పడకల ఆసుపత్రిలో మొదట పేషెంట్గా లోకేష్, సంధ్యారాణి జాయిన్ అవుతారేమో అని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నధర విమర్శించారు. సాలూర్లో ఆయన మాట్లాడుతూ, టీడీపీ పార్టీ కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పనులు పూర్తి చేశామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. మనసు పెట్టి పనిచేయాలి, మానవత్వంతో పనిచేయాలి. ఇది అందుకు హాస్పిటల్కి సంబంధించింది, ప్రాణాలకు సంబంధించింది కదా. అదేది లేకుండా వాళ్ళు కొబ్బరికాయ కుట్టేస్తే చేసినట్టు, ఇంత బిల్డింగ్ కట్టి మనం చూస్తే చేయనట్టు. దీన్నేమో లోకేష్ కట్టిస్తానంటారు, దీన్నేమో సంజయ్ కట్టిస్తానంటారు. మరి నవ్వాలో ఏడవాలో తెలియదు. మరి హాస్పిటల్ కట్టిన తర్వాత మొదటి పేషెంట్లు వాళ్ళేమో జాయిన్ అవుతారేమో. నవ్వలేని వాళ్ళు ఏడవలేని వాళ్ళకి ఏమంటారో మీకే తెలుసు, అసలేదు మీకు చెప్పకూడదు. అసలేదు నవ్వలేని వాళ్ళు ఏడవలేని వాళ్ళకి ఏమంటారో మీకు తెలుసు. పట్టుమండలికి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ మేము కూడా ఇక్కడ ప్రత్యేకమైన రూములు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ జాయిన్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా వెనక తగ్గడం లేదు. మీరు రేషియో చూసుకుని భారతదేశంలో డాక్టర్ పేషెంట్ రేషియో తీసుకుంటే మనది 4%, మిగతా ఎక్కడ చూసినా 60%. ఒక డాక్టర్కి